టఫ్గా కనిపిస్తారు కానీ మాట వింటారు. పర్లేదు. పగటి పూట కత్తుల్లాంటి పూల తోట జరిగిందొక్క వింత వేట పులిపై పడిన లేడి కథ వింటారా. జాబిలి రాని రాత్రిరంతా జాలే లేని పిల్ల వెంట అలికిడి లేని అల్లరంతా గుండెల్లోకి దూరి అది చూస్తారా. చుట్టూ ఎవ్వరూ లేరు, సాయం ఎవ్వరూ రారు, చుట్టూ ఎవ్వరూ లేరు, సాయం ఎవ్వరూ రారు, నాపై నేనే ప్రకటిస్తున్నా ఇదేమి పోడు. అనగనగనగా అరవిందట తన పేరు, అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరు. అరెరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్ళు అసలేమైపోతారు, అన్యాయం కదా ఇది అనరే ఎవరు. ఒకసారి కూడా చూడకుంది క్రీగంట, ఏమున్నదో తన చెంత, ఇంకెవరికి లేనంత, అయస్కాంత మళ్ళీ లాగుతోంది నన్ను చూస్తూనే ఆకాంత. తను ఎంత చేరువనున్నా అద్దంలో ఉండే ప్రతిబింబం అందున అంత మాయలా ఉంది, అయినా హాయిగా ఉంది, రమలా ఉన్నా బానే ఉందే ఇదేమి తీరు. థ్యాంక్స్ అండి. ఇతను బయటకు వచ్చాడు, నువ్వు రిలాక్స్ అయిపోకూడదు, ఆకు బ్యాచ్ లోపలికి వెళ్ళిపోవాలి. అసలేమైపోతారు, అన్యాయం కదా ఇది అనరే ఎవరు.